నా వాళ్ళు అందరికీ వందనాలండి. నేను ఈ సంవత్సరం జనవరి నుంచి రావడం జరుగుతుందండి ఈ పరిచర్యలోకి. ఎంతో అనుభూతి, ఎంతో ఆనందం. అంటే గత 39 సంవత్సరాలుగా నేను ఏదైతే అనుభవిస్తున్నానో వేదన, గత 7-8 నెలల్లో దేవుడు అద్భుతంగా నా మనసుని నిజమైన మార్మంత ఏంటో అర్థమైందండి. అంటే బ్రదర్ అడిగాను ఒకసారి, బ్రదర్ లూక్ బర్నబాస్ గారిని, శరీరం నిరర్థకం చేయడం అంటే ఎట్లా బ్రదర్ అని అడిగాను. ఆడియో క్లిప్ కూడా మన గ్రూప్ లో పెట్టాను, అది ఎన్నోసార్లు విన్నాను. దాని ప్రకారంగా ప్రభువుని అడిగాను, ప్రభు ఇంత గొప్పగా నువ్వు నాతో మాట్లాడావు, దీని ప్రకారంగా నేను నడవాలి అని చెప్పి. అలాగా రోజు మనకి ఎన్నో సార్లు వాక్యాలు వస్తుంటాయి, ఎన్నో మీటింగ్స్, నిడదవోలు, నల్లజర్లు, అలాగా అప్పుడప్పుడు నాకు వీలు కుదిరినప్పుడు అది కూడా వింటుంటాను. వెరీ రీసెంట్ గా బ్రదర్ చెప్తుండగా మళ్ళీ ఆ శరీరాన్ని నిరర్థకం ఎలా చేయాలనేది విన్నాను. దాని ద్వారా ఎంతో ఆత్మీయంగా బలపడుతూ, అంటే ఒక ప్రాసెస్ లో, అది ఎప్పుడైతే మనం శరీరం అనేది నిరర్థకం చేస్తామో దాని తర్వాత ఏంటి అనేది నాకు ఇప్పుడు రోజు రోజు దినదిన చర్యల్లో నాకు కనబడుతుందండి. అది ఎలాగంటే ఆఫీస్ లో నేను అది కూడా బ్రదర్ తో షేర్ చేసుకున్నాను. ఇలాగా కొంచెం నేను రీసెర్చ్ వర్క్ లో ఉంటానండి, ఒక సైంటిస్ట్ కి అసిస్టెంట్ గా ఉంటాను. సో నాకెంతో ఆశ, ఇట్లా సైంటిస్ట్ లాగా నేను చేయాలి, పరిశోధన చేయాలి, ఒక ఏదో పరి పరి ఒక ఒక ఎక్విప్మెంట్ ని కనిపెట్టినట్టుగా చేసి అది ప్రజలకు ఉపయోగపడాలి అనే మంచి ఆశ. అయితే గత 4 నెలలుగా నేను ఎలా అంటే సతస్థంగా ఉండిపోయాను, ఎటువంటి పరిశోధన లేక. నా కింద ఉండే ఒక అతను కాంట్రాక్ట్ స్టాఫ్, నేను పర్మనెంట్ ఎంప్లాయీని గవర్నమెంట్ ఆఫీస్ లో, అతను కాంట్రాక్ట్ స్టాఫ్, అతను ఎక్కువ వర్క్ చేసేవాడు. నేను వెళ్ళి మా బాస్ కి చెప్పేవాడిని, అంటే నేను కూడా వర్క్ చేయాలి కదా అంటే అతను నీకు అన్ని చెప్తాడు అనేవాడు, కానీ అతను చెప్పేవాడు కాదు. అయితే నేను చాలా లోపల మదనపడేవాడిని, ప్రభా ఏంటిది నేను కూడా ఇన్వాల్వ్ అవ్వాలి కదా, చేయాలి కదా, అతను ఒకటే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, నాకు అతను ఏం చెప్పట్లేదు, నేను నా మంచితనాన్ని జాతకాంతనంగా తీసుకుంటున్నాడు, ఇలాగ నేను ఎంతో వేదన పడేవాడిని. బ్రదర్ లూక్ బర్నబాస్ గారు కూడా షేర్ చేసుకున్నాను చిన్నగా, ఇలాగ నా మంచితనాన్ని చేతకాంతనంగా తీసుకుంటున్నారు బ్రదర్ ఎట్లా అని అంటే, బ్రదర్ ఒకటే చెప్పారు, మీరు ఏమి కంగారు పడద్దు, ఆ టైం వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఫలిస్తారు, ప్రభు మిమ్మల్ని నడిపిస్తారని చెప్పారు. అది నేను అవును ప్రభు, మీరు బ్రదర్ ద్వారా మాట్లాడారు కదా, నేను విశ్వాసంతో ఉన్నానని చెప్పి అలా ఉన్నాను. వెరీ రీసెంట్ గా 2 వీక్స్ బ్యాక్ మా బాస్ తోటి నేను కూడా చేయాలండి, ఇంకా నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి అంటే, సరే ఆయన చేసే వర్క్ కాకుండా ఇంకేదైనా కొత్తగా చేయని అన్నారు అన్నమాట. అన్నప్పుడు నాకు ఏం అర్థం కాలేదు, ఎలా చేయాలి, ఏంటి ఇది, ఎప్పటి నుంచో నడుస్తుంది అని చెప్పి, ఈ వర్క్ ఎప్పటి నుంచో నడుస్తుంది, ఇప్పుడు కొత్తగా నేను ఏం చేయాలని ఎటువంటి తలంపు నా లోపల రాలేదు, ఎలాగా ముందుకెళ్ళాలి. సడన్ గా నేను గూగుల్ సెర్చ్ చేసి ఒక అద్భుతమైన, వెరీ రీసెంట్లీ ఆర్టికల్ పబ్లిష్ అయింది, అది పేపరు, సైంటిఫిక్ పేపరు, అది చాలా అద్భుతమైన పేపరు. అది ఈ వారం క్రితమే నేను అది డౌన్లోడ్ చేసి ఆయనకి చూపించాను, ఆయన వర్క్ స్టార్ట్ చేయమన్నారు, చేశాను. నిన్న రిజల్ట్స్ వచ్చినాయి, చాలా అద్భుతంగా వచ్చినాయి రిజల్ట్స్. ఆ పేపర్లో ఎలాగైతే ఇచ్చారో ఇంచుమించు ఆ దాని దగ్గరికి వచ్చినాయి రిజల్ట్. ఆ పేపర్లో ఇంకా డీటెయిల్ గా ఎలా చేయాలి, మెథడ్ ఎలాగ చేయాలి అనేది ఇవ్వలేదు, ఆ పరిశోధన ఎలా చేయాలని దాన్ని నేనే సొంతంగా చేసుకుంటూ వచ్చి ఇలాగ చేశాను. నిన్న ఒక చిన్న మీటింగ్ అయితే మాది ఇంటర్నల్ మీటింగ్, దాంట్లో కూడా మా బాస్ నన్ను చెప్పమన్నాడు, క్లుప్తంగా చెప్పాను, అది నా తర్వాత డీటెయిల్ గా ప్రెజెంటేషన్ అది ఇమ్మన్నారు. సో ఇవన్నీ ఎంత అనుభూతి అంటే, ఇదంతా ఏంటంటే ముందుగా నేను ఎప్పుడైతే శరీరం నిరర్థకం చేశానో దాని పర్యవసానాలు ఇలాగ నేను ప్రభుతో సాగుతూ ఆ ప్రభుతో ఆత్మానుసారంగా నడుస్తూ, ఎందుకంటే శరీరానుసారంగా నడిస్తే నేను ఏమీ సాధించలేక ఎంతో వేదన, ఆత్మీయంగా కురుంగుబాటు, శారీరకమైన శ్రమ ఇలా ఉండేది. ఎప్పుడైతే నేను రెస్ట్ లోకి వచ్చాను, మెయిన్ ఏంటంటే ఆ రెస్ట్ అనే వర్డ్ చాలా అద్భుతం అండి, విశ్రాంతి అనేది చాలా అద్భుతమైన పదం. ఆ దేవుడు ఎప్పుడైనా కానీ విశ్రాంతిలో ఉండమంటాడు కదా,
అలాగా ఎప్పుడైతే మనం విశ్రాంతిలో ఉంటామో ఆయన చేయవలసింది ఆయన చేస్తాడు. మనం వి హావ్ టు డూ అవర్ బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్ టు గాడ్ అండ్ శరీరాన్ని ఆస్పాదం చేసుకోకుండా దేవుడు యందు ఆత్మంతరంగా నడుస్తూ ఎంతో అద్భుతంగా దేవుడు నన్ను ఈ రీతిగా నడిపిస్తున్నాడు. మీరందరూ కూడా నన్ను దయచేసి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేను ఇప్పుడు త్వరలో సైంటిస్ట్ అవ్వాలని ఎంతో ఆశతో ఉన్నాను. అది తప్పకుండా నెరవేరుతుందని నమ్మి విశ్వసిస్తున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు బ్రదర్ లూక్ బర్నబాస్ గారికి, అలాగే కూడికి నడిపిస్తున్న సత్యనారాయణ గారికి వందనాలండి. చక్కని సాక్ష్యాన్ని